Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates Paper Cups. So, ఈ మిషన్ లో మనము లైక్రస్ మిషన్ అంటారే. ఈ మిషన్ లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవాలి. కానీ ఎలాంటి పేపర్ కప్స్ గానీ టిఫిన్ ప్లేట్ గానీ డోర కప్పులు గానీ ప్రసాద కప్పులు గానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లైక్రస్ మిషన్ లో మనకు డై ఇలా ఉంటుంది. ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ అంటారు దీన్ని. కాల్తో పెడితే లెగ్ ప్రెస్ పెడలా ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ పర్ఫెక్ట్ ప్లేట్స్ ఓన్లీ పర్ఫెక్ట్ ప్లేట్ ప్లేట్ కావాలంటే ఇలాంటి పర్ఫెక్ట్ ప్లేట్ సిల్వర్ కలర్ పర్ఫెక్ట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి గ్రీన్ కలర్ పర్ఫెక్ట్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది. అది మనకు చతురస్రాకారం డై కానీ లేదంటే బఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు. డైని మార్చుకొని లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్చని పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తాను అండి, ఈ లెక్ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు. కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాల్ లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేట్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని బఫే ప్లేట్ మందం ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరు చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేటు ఏ విధంగా ఉంటుందో. సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మనం సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్. ఈ షీట్ అనేది మనకు 13x13 సైజు ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు. మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలెను. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేపు డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరి ఒక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీటు ఈ 13x13 సైజు ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేటు తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పలచడి పతల ప్లేట్స్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతల ప్లేట్స్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ప్లగ్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్ ఈ విధంగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పలచడి పతల ప్లేట్స్ కూడా
మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్ తయారు చేయాలి. మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా, మోటార్ అవసరం లేకుండా, కేవలము మనము కాలుతో తొక్కడం వలన, మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే ఒకటి రెండు సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు, డెప్త్, ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము తయారు చేసి ఈ ప్లేట్ అనేది మన